హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ వెరీ టేస్టీ రెసిపీ వచ్చేసి ఎగ్ పరాటా. ఇక్కడ నేను మామూలు ఎగ్ పరాటా స్టైల్లో కాకుండా ముంగ్లాయ్ ఎగ్ పరాటా చేసి చూపిస్తున్నాను. ఈ ఎగ్ పరాటా ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈవెన్ ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, మంచి టేస్టీ రెసిపీ. ఇలా మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదా బ్రేక్ఫాస్ట్లోకైనా ఒక 10-15 నిమిషాల్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ముంగ్లాయ్ ఎగ్ పరాటా చేసే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోండి. నిజానికి ఎగ్ పరాటా కోసం మైదా పిండిని యూజ్ చేస్తారు. మీరు కావాలంటే మైదా పిండితో కూడా చేయొచ్చు. ఇక్కడ నేను హెల్దీగా చేయడానికి గోధుమ పిండిని యూజ్ చేస్తున్నాను. ఇందులోనే జస్ట్ ఒక చిటికెడంతా పసుపుని వేయండి. మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి కొంచెం పసుపు వేస్తే మంచి కలర్ఫుల్గా కనబడతాయి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని బాగా వేడి చేయండి. మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చకపోతే నెయ్యి ప్లేస్లో ఆయిల్ని కూడా తీసుకోవచ్చు. నెయ్యి బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టిన పిండిలో వేసి బాగా కలపండి. ఇలా వేడి వేడి నెయ్యిని వేయడం వలన ఎగ్ పరాటా పైన లేయర్ అనేది కొంచెం క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. మనం వేసిన నెయ్యి పిండికి బాగా కలిసేలా ఇలా రబ్ చేసినట్టుగా చేస్తూ బాగా కలపండి. నెయ్యి పిండికి పట్టించాక ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలి. అప్పుడే మాయిన్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు నీళ్లను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం. సేమ్ చపాతీ పిండిని ఎలా అయితే కలుపుతామో అలా కలపండి. ఇలా సాఫ్ట్గా కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పిండిని నానబెడదాం. మరొక మిక్సింగ్ బౌల్లోకి 3 గుడ్లను పగలగొట్టి తీసుకుందాం. ఇప్పుడు ఈ గుడ్లను ఒకసారి బాగా బీట్ చేయండి. ఇలా బీట్ చేయడం వలన ఎగ్ స్మెల్ అనేది రాకుండా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, 2 టేబుల్ స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని, 3 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మనకు ఈ ఎగ్ పరాటా టేస్టీగా రావాలంటే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కరెక్ట్గా యాడ్ చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే మనం చేసిన ఎగ్ పరాటా చప్పగా ఉంటే టేస్ట్ అనేది అంతగా తెలియదు. కాబట్టి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు కారాన్ని కరెక్ట్గా వేయండి. ఇలా బాగా కలిపాక రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపిన పిండిని తీసుకొని మరోసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చేసి పొడి పిండిలో డిప్ చేసి రోల్ చేసుకుందాం. సేమ్ మనం చపాతీని ఎలా అయితే చేస్తామో అలాగే పలచగా చేయండి. ఇంత పలచగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కలిపిన ఎగ్ మిక్స్ని మరోసారి కలిపి 1 గంటడంతా లేదా 2-3 టేబుల్ స్పూన్లంతా ఎగ్ మిక్స్ని ఇలా వేసి ఎడ్జెస్కి కొంచెం వాటర్ని అప్లై చేసుకుందాం. ఇలా వాటర్ అప్లై చేయడం వలన పరాటా క్లోజ్ చేసేటప్పుడు చక్కగా స్టిక్కీ అవుతుంది. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేయండి. ఇలా తయారు చేసిన ఎగ్ పరాటాని వేడివేడి ప్యాన్పై వేసి లో ఫ్లేమ్లో కాల్చండి. 10 సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో 10 సెకండ్స్ కాల్చండి. ఇలా 2 పక్కల లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆయిల్ని అప్లై చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం. నిజానికి ఈ ముంగ్లాయ్ ఎగ్ పరాటాని డీప్ ఫ్రై చేస్తారు, కానీ ఇక్కడ నేను మీకు తక్కువ ఆయిల్తోనే ఫ్రై చేసే విధానాన్ని చూపిస్తున్నాను. మీరు కావాలంటే ఈ ఎగ్ పరాటాని డీప్ ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు. మనం ఫోల్డ్ చేసిన ఈ ఎగ్ పరాటాలోని కొంచెం ఎగ్ మిక్స్ బయటకు వచ్చినా ఆయిల్ అంతా పాడైపోతుంది. కాబట్టి ఈజీగా చేయాలంటే మాత్రం ఇలాగే ట్రై చేయండి. ఇలా 2 పక్కల కూడా ఆయిల్ని బాగా అప్లై చేస్తూ ఇలా చక్కగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవడమే. చాలా ఈజీగా ఈ ఎగ్ పరాటాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మరొక ఎగ్ పరాటాని చేసి చూపిస్తాను. రోల్ చేశాక
ఎడ్జెస్కి కొంచెం వాటర్ని అప్లై చేసి ఎగ్ మిక్స్ని తీసుకుని ఫోల్డ్ చేయండి. ఇలా తయారు చేసిన ఎగ్ పరాటాని వేడివేడి ప్యాన్పై వేసి మొదటగా లో ఫ్లేమ్లో కాల్చండి. రెండు పక్కలా కూడా ఒక 10 సెకండ్స్ చొప్పున బాగా కాల్చాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ని అప్లై చేస్తూ రెండు పక్కల బాగా కాల్చండి. మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో నెయ్యిని కూడా యూజ్ చేయొచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. హెల్దీగా చేయాలంటే మాత్రం నెయ్యిని యూజ్ చేయండి. ఇలా రెండు పక్కల బాగా కాల్చి తీసుకోవడమే. మనం తీసుకున్న 3 ఎగ్లకి ఒక 4 ఎగ్ పరాటాల వరకు వస్తాయి. ఇలా మనం చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్లా కానీ చేసుకొని టేస్టీగా తినేయచ్చు. చాలా చాలా బాగుంటాయి. మెయిన్గా ఈ ఎగ్ పరాటాలో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మన టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం అలాగే మసాలాలు యాడ్ చేసుకుంటే పరాటాకి టేస్ట్ అనేది ఇక తిరుగుండదు. అంత బాగా ఎవరికైనా నచ్చుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ముంగ్లాయ్ ఎగ్ పరాటా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అలాగే మీకు ఎలా కుదిరాయో ఫీడ్బ్యాక్ ఇవ్వగలరు. మరిన్ని రుచుల కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.